वार्ड नंबर 30 की संबंधी वार्ड ओक एन कार्यक्रम उ दयचे ये वार्ड कुर्ची के वार्ड वारी जोटे मन नायक गौरवनी संजय नगर नायकत् कमीटी निर्वहितुट संजयनगर उपाध्यक्ष मित्र आनंदराव निजराज विज्ञप्ति जगत्याल पट्टण अन्ना देशयन्न गारु वेदिक परमसदिगा कुसूर हजारी गारु मन प्रियतम नायकुलु राष्ट्र मुख्यमंत्री वारियुलु टीआरएस पार्टी अधिनेता केसीआर गारु नायकत्वंलो తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి చేసుకోవడం జరుగుతది. ప్రతి రెండు సంవత్సరాల కోసం సభ్యత్వ నామం కార్యక్రమం ఉంటుంది. మరి సంజయ అన్న గారి నాయకత్వంలో జగిత్యాల పట్టణంలో 45 వాళ్ళలో అందరి యొక్క కౌన్సిలర్ల సహకారంతోని అందరి నాయకుల సహకారంతోని మరి జగిత్యాల మనం 45 వాళ్ళలో సభ్యత్వం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 16,000 పైన జగిత్యాల పట్టణంలో సభ్యత్వం చేసుకోవడం జరిగింది. సభ్యత్వం చేసి సంజయ అన్న గారి నాయకత్వంలో జగిత్యాల పట్టణంకు మేము మీ వెంట అని అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి 16,000 పైన మంది జగిత్యాల పట్టణంలో సభ్యత్వం చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున పట్టణ టిఆర్ఎస్ పక్షాన धन्यवाद कृतज्ञता दाखिल तोड़ पार्टी बैल नियमावली असरी वार्ड वारीग पटाल वारीग जिलारी राष्ट्र वारीग प्रती रे संवसारी मैं पार्टी एन कमी मैं अंदर भाग जगत संबंध टीआरएस पार्टी की संबंधी ఎన్నికల నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క వార్డులో ఒకటి నుంచి 7 అనుబంధక సంబంధించిన కమిటీలు ఉంటాయి. ఒకటి వార్డు కమిటీ ఉంటుంది. వార్డ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. అదే విధంగా అనుబంధ కమిటీలు ఉంటాయి. ఒకటి టిఆర్ఎస్ యువత మహిళ బీసీ సెల్ మైనారిటీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ రైతు దాంతో పాటు ఇంకా వేరే అనుబంధ సంస్థలు ఉంటాయి. ఏ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా పదవులు వస్తాయి. జగిత్యాల పట్టణంలో దాదాపు వార్డుకు ఒక కమిటీలో 100 మంది ఉంటే 5,000 మందికి టిఆర్ఎస్ పార్టీ పక్షాన పదవులు వస్తాయని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం జగిత్యాల చూస్తే 4 దశాబ్దాల తర్వాత ఎవరు ఊహించని విధంగా సంజయన నాయకత్వంలో అత్యధిక మెజారిటీ కౌన్సిల్ గెలిపించి ఈ జగిత్యాల పట్టణంకు సంజయన నాయకత్వాన్ని మీరు నమ్మి గెలిపించి మున్సిపల్లో టిఆర్ఎస్ జెండా ఎగరేసే విధంగా సహకరించినందుకు పట్టణ ప్రజలందరూ కూడా మేము టిఆర్ఎస్ పక్షాన కృతజ్ఞత. గారు మాజీ కౌన్సిలర్ జగిత్యాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ వార్డ్ కమిటీల ఏర్పాటు సందర్భంలో
ఈ కార్యక్రమంలో పాల్గొని సభాధ్యక్షత వహించిన అన్న సతీష్ మత పెద్దలు మా గౌస్ భాయ్ రహీం భాయ్ ఇట్లా ఈ రకంగా చాలామంది వచ్చారు అందరికీ మా దళిత సంఘ నాయకులు ఇక్కడ చింతకుట వాడకలు గంగన్న లింగన్న వీళ్ళంతా కూడా కనబడ్డారు అందరికీ కూడా రాజక సంఘ నాయకులు రమేష్ గారు అందరికీ పాత్రికే మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వరుని గారి నాయకత్వం బతక గారి నాయకత్వం ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు గారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారి దిశానిర్దేశం మేరకు మొన్న 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రం అంతా కూడా గ్రామ గ్రామాన వాడు వాళ్ళ కమిటీలు జరుగుతున్నాయి మనం కూడా ఊరూర కమిటీలు వాడవాడ కమిటీలు వేసుకుంటున్నాం ప్రతి ఊరు ప్రతి వాడ కూడా మంచి స్పందన వస్తా ఉంది మొన్న 2 వార్డు నుంచి 9వ వార్డు వరకు 2, 3, 4, 5, 6, 7, 8, 9 వార్డులు వాళ్ళు వేసుకుని 10వ వార్డు వరకు వేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా మంచిగా మెయిన్ కమిటీ యూత్ కమిటీ మహిళా కమిటీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది మరి ఈరోజు 11, 12, 28, 29, 30 వార్డుల కమిటీలు వేయడం జరుగుతూ ఉంది వీటన్నిటి కూడా మరి పెద్ద ఎత్తున స్పందన రావడం మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మరొకసారి పార్టీ ఇన్ఛార్జిగా అదేవిధంగా శాసనసభ్యునిగా మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా మీ అందరికి స్వాగతం సుస్వాగతం నిన్న తెరీ వరకు ఈ కమిటీలను నేసాక 12 తర్వాత పట్టణం అదేవిధంగా మండల కమిటీలు ఉంటాయి జిల్లా కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యనిర్వాహక పార్టీ అధ్యక్షులే వారు సహాయం చేస్తారు వారికి పూర్తిగా దాన్ని స్వీకరిద్దాం ఎందుకంటే అన్ని జిల్లాలది సామాజికంగా చూసేయాలి మనం కూడా పట్టణ కమిటీలను వేరే దగ్గర చూసి కొంత వేయాల్సి ఉంటుంది కాబట్టి అది 12 తర్వాత మనం వేసుకుందాం ఈనాడు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని నేను తప్పకుండా వస్తా అని చెప్పి రావడం జరిగింది దానికి కొన్ని కారణాలు ఏంటంటే ఒకటి మనమందరిది ఇప్పుడు ఏంది టిఆర్ఎస్ కుటుంబం సభ ఇందులో కొత్త పాత అనే తేడా లేదు ఎప్పటికప్పుడు సన్నీళ్ళ కుడుకునీళ్ళు తోడైనట్టు మనందరం కూడా ఒకరికొకరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడం అదే మన ధ్యేయంగా మనం పనిచేయాలి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి మీ అందరి సహాయ సహకారాలు అవసరం మరి అలా మనం ఒక కుటుంబాలుగా కలిసి ఇంత అల్పాహారం తీసుకున్నాం దశ అనిపిస్తాం మరి అలా ఎందుకు ఇంత స్పందన వస్తున్నది ఒక మెసేజ్లు పెట్టగానే 2 ఫోన్లు చేయగానే 5 వార్డులు కలిపితే దాదాపు 200 మంది నాయకులు వచ్చారు జస్ట్ ఒక్క రోజు ముందు చెప్పినాం ఎప్పుడో చెప్పింది కాదు దానికి కారణం ఈ ప్రభుత్వం చేస్తున్న పని పార్టీ ఒక క్రమశిక్షణగా ఉండి ఈ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అసలు అంతటి రాజనీతిజ్ఞుడి దేశంలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడతలేరు అందటి రాజనీతిజ్ఞుడు కాబట్టి ఇవాళ 125 కోట్ల భారతీయుల వారి ప్రజాప్రతినిధులు ఒప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన తెలంగాణలో ఇవాళ అభివృద్ధి అంటే ఏంది సంక్షేమం అంటే ఏంది అనేది చూపెడుతున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు చెప్పిన తప్పదు మరి చాలామంది మాట్లాడచ్చు రోజు మనం ఇంకా జగిత్యాల హెడ్క్వార్టర్ అయిపోయింది అందువల్ల నా క్యాంప్ ఆఫీస్ దగ్గరనే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది రోజు ఒక్కళ్ళు వచ్చేటారు వేసిపోతారు 10-12 మంది రావాలా కాయగా పోవాలి రోజు చూస్తుంటే నవ్వుతూ ఉంటుంది ఎవరైతే కరెంట్ ఉంటుంది చీకట్లు ఉంటుంది అన్నోళ్ళే ఇవాళ అలా వచ్చి ధర్నా ఎత్తురు 24 గంటల కరెంటు చూసుకుంటా కూడా ఓకే మా దామవరాజు ఉన్నాడు రైతులు ఉన్నారు మా గంగన్న మల్లన్న గంగమల్ల అంటున్నారు వ్యవసాయదారులు మా గంగనారు సాయి ఉన్నాడు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి పరిస్థితి ఏంది వ్యవసాయం చేస్తే కరెంట్ ఉండేనా నీళ్ళు ఉండేనా మరి ఆ పరిస్థితి లేకుంచి ఇవాళ ఇష్టం వచ్చిన టైంలో వ్యాపారం చేసుకుంటూ లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సర్కార్ నౌకరీ చేసుకుంటూ కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితికి ఈనాడు ఎదిగింది మరి ఇవాళ భూగర్భ జలాలు చూడండి జగిత్యాల చుట్టూ బ్రహ్మాండంగా 5 చెరువులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు తమ్మినే కాదు వెనకటికెళ్ళి ఉండే 5 చెరువులు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం మళ్ళా ప్రతి చెరువును లోతు చేసినాం ప్రతి కట్ట మంచి చేసినాం ప్రతి తూము మంచి చేసినాం ప్రతి మత్తడి మంచి చేసినాం వాటిని కొంత అందంగా కూడా చేసుకున్నాం మనం అందంగా కూడా చేసుకున్నాం ఆ చింతగుడ్డ చెరువు మీద నడిచేటట్టు చేసుకున్నాం
కర్లపల్లి చెరువు మీద బతుకమ్మ ఆటడి చేసుకున్నాం, ఉప్పాల చెరువు కాడ బతుకమ్మ ఆటడి చేసినాం, మోత చెరువు కాడ బతుకమ్మ ఆటడి చేసుకున్నాం, లైట్లు పెట్టుకుంటున్నాం, నడిచేటట్టు చేసుకుంటున్నాం, ఆ చెరువుల కింద పార్కులు చేసుకోపోతున్నామని చెప్పడం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు మనందరూ తెలుసు ఉద్యమం చేశారు, చేసినప్పుడు కొద్ది మంది, ఇవాళ 60 లక్షల మంది మా సభ్యులం ఇట్లా గులాబ్ కట్ వేసుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 46,000 సభ్యత్వం ఉన్నాయి, దాంట్లో పట్టణంలో 16,000 అయింది, దాంట్లో క్రియాశీల సభ్యులు మనం కమిటీలలో ఉండాలి. ఇవాళ మన జగిత్యాల పట్టణం కొందరు అనొచ్చు అన్ని సందులలో బొందలు కనబడుతున్నాయి, రోడ్లు పాడనే మొట్టమొదటిగా దీని నుంచే నేను చాలా చెప్తా అనుకుంటున్నా. ఇవాళ రోడ్లు పాడనే కావచ్చు, కానీ ఆ నడిచే కార్యక్రమం 60 కోట్ల రూపాయలతో నడుతుంది, రూపాయి రేటుతో కాదు, 60 కోట్ల రూపాయలతో నడుతుంది మిషన్ భగీరథ అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీ చాలా మందికి తెలుసు, దగ్గర ఉన్నోళ్ళే, దరూర్ క్యాంప్ తులసీనగర్ ఎల్కబాయి వాడ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండిన 10 ఏళ్ల కింద ట్యాంకులు కట్టి ఆడ వారెత్తే ఒక్క రోజు వాడింది లేదు 10 కోట్లది. ఇవాళ ఈ మిషన్ భగీరథ అని చెప్పి ఎల్కబాయి వాడ నుంచి డైరెక్ట్ ధర్మ సముద్రంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఇవాళ దరూర్ క్యాంప్ ట్యాంకులు నింపి దరూర్ క్యాంపు నుంచి పెడితే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు తీసుకొస్తున్నాం. అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ ఏరియా నుంచి కిందికి ప్రాబ్లం ఉండే సాయిబాబా గుడి ఏరియాలో కొత్త పైప్ లైన్లు వేసినాం, కొద్దిగా కనెక్షన్ ఇచ్చిన మధ్యలో ఈ మిషన్ భగీరథ ధర్మ సముద్రం నుంచి ఏదైతే దరూర్ క్యాంప్కి వస్తుందో అది కొత్త బస్ స్టాండ్కి వచ్చింది. ఈ ఆఫీసుల నుంచి ఆ ట్యాంకుల కనెక్షన్ కావాలి, అక్కడ కొత్త ట్యాంకు కూడా అవుతున్నది, దరూర్ క్యాంపులు ఇంకొకటి సంపైతున్నది, అదేవిధంగా కనెక్షన్ ఇవ్వాలి. నిన్న రాత్రి ఈ గారు డి గారితో గట్టిగా మాట్లాడినా, రోడ్ కట్ చేసి ఇమ్మీడియట్గా వేయించాలని చెప్పి చెప్పినాము. అది వేసినామంటే ఆ కింద మనకు సాయిబాబా గుడి ఎదురుగా ఏదైతే ఉందో నీటి ఎత్తడి ఉండనో ఎక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం ఉండదని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ కార్యక్రమం మీరు ఒక్కసారి మళ్ళీ అడగచ్చు, ఇదివరకు కూడా నీళ్ళు వస్తుండే కదా ఆడేయడని అడగచ్చు. అంతకుముందు పైప్ లైన్ శంకరణ వీళ్ళందరికీ తెలుసు, సీనియర్ నాయకులకు, గాంధీనగర్ ముందట్టు చెత్తే ఏడ పడతాడో వలిగిపోతుండే, ఆ పలిగినప్పుడు ఏడ మురికి నీళ్ళు కలిస్తే తెలకపోవు, నటరాజ్ సైకిల్స్ కాడ ఇంకా వలిగిపోయే ఉన్నది. ఆ పైపులు ఇప్పుడు దొరకలేవు, జాయింట్లు ఇద్దామన్నా దొరకలేవు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు వేసినాయి కాదు, వీళ్ళు రాకముందు వేసినాయి అవన్నీ. మరి 40-50 ఏళ్ళ కంటే ఎక్కడ సర్వీస్ పైపులు ఇయ్యే, అటువంటి అప్పుడు ఇప్పుడు అత్యంత క్వాలిటీ పైపులు ఇక్కడ రోడ్డు మీద వేస్తున్నది, ఏ పైప్ అయినా క్వాలిటీ లేదా వచ్చి వాళ్ళని మాట్లాడదు, మంచి నాణ్యత కలిగిన పైపులు ఇవాళ వేస్తున్నాం. ఆ పైపులు రూపాయి రెండుతోటి కాలే, 36 కోట్లతోటి ఆ పైప్ లైన్ వచ్చినాయి, 36 కోట్లతోటి ఆ పైప్ లైన్ వచ్చినాయి. మరి దీంతోపాటు రేపటి నాడు జగిత్యాలకు వెళ్ళి 4,520 ఇండ్లు అంటే దాదాపు 20,000 జనాభా నూకపల్లికి పోతుంది, ఇండ్లు కడుతున్నాం. అంతకుముందు కూడా 4,000 ఇళ్ళు మొదలుపెట్టినాం అన్నారు, తాగడానికి నీళ్ళు ఉండాలని ఒక పెళ్లి కదా మీకు తెలియదా, పక్కన వరద కాలంలో తాటి చెట్టు లోతు అన్ని పంటలే కలవాడు, ఏ బాయిలలో నీళ్ళు లేకపోవు, రాధారాం నుకపెళ్లి రావణపేట అంతరమా మద్దుట్ల ఇవాళ కొంత బాయిలలో వచ్చినాయి. దానికోసం ఈ విషయం మీ అందరికి తెలియాలి, ఎందుకంటే ప్రతి వార్డు నుంచి బీద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వాళ్ళు 4,520 కుటుంబాలు అక్కడికి పోబోతున్నాయి. మరి దానికోసం ప్రత్యేకంగా నేను శ్రద్ధ పెట్టి గౌరవ మంత్రి వారిలో మిషన్ భగీరథ దయాకర్ రావు గారితో ఎండార్ చేయించుకుంటూ కృపాకర్ రెడ్డి ఈఎన్సీ గారితో మాట్లాడి శ్రీనివాస్ గారిని ఇక్కడ తీసుకొచ్చి 7 కోట్లతోటి టెండర్లు పిలిపించినా పని నడుస్తున్నదని చెప్పి కూడా మీ అందరు గర్వంగా తెలియజేస్తాం. పని కూడా ఏ స్థాయిలో ఉన్నది, తూతు మంత్రం స్థాయిలో లేదు, కెనాల్ పక్కకు బ్రహ్మాండమైన సంపు కట్టినా మీరు పోయి చూడరు ఆస్మాన్ రంగు వేసింది, దా బ్రిడ్జ్ కెనాల్లో చూడరు పిల్లర్ కనబడుతుంది స్టీల్ది, పైప్ లైన్ పోయినందుకు బయట టిఆర్ నగర్కి వెళ్ళి నూకపల్లి సరస్వతి గుట్ట మీద దాకా పైప్ లైన్ అయిపోయింది, ఆ గుట్ట మీద పైన ఓవర్ హెడ్ ట్యాంక్ అక్కడ కూడా అయిపోయింది. అంటే 7 కోట్లతోటి ఇవన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి పనులు, అంటే ఈ 36 కదనంగా అవి 7 కోట్లతోటి, మరి చేసినప్పుడు 20,000 జనాభాకు ఇక్కడ నుంచి పోయేటోళ్ళే, మరి అంతకుముందు కూడా ఇక్కడ నుంచి పోయి తారకరామ నగర్లో దాదాపు 4,000 పైన జనాభా ఉండే, అలాగ నీళ్ళు లేకపోవు, అడుగురి మాజీ కౌన్సిలర్ మా గంగానా శంకరణ ఇంకా చాలామంది ఉన్నారు, అడగండి, నీళ్ళు లేకపోతే రోజు 5-6 ట్యాంకర్లు పో విడికెళ్ళి, రోజు ట్రాక్టర్లు పోవుడే. సిఇ గారిని ప్రత్యేకంగా అక్కడ తీసుకుపోయి, టిఆర్ గారు తీసుకుపోయి నేనుండి అక్కడ స్థానిక కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ గారిని పిలుచుకొని అక్కడ డైరెక్ట్ మెయిన్ లైన్కు మోటార్ పెట్టించినాం. మీరు ఎప్పుడైనా రాజారం పక్కకి వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్లు దిక్కుపోతే ఇప్పుడు ప్రకృతి వనం చేసాం కదా, పోయి అక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటాం అని ఒక జాలితోటి పెట్టి డబ్బా కనబడుతుంది, అక్కడ డైరెక్ట్ పైప్ లైన్కు
మోటార్ పెట్టించి మూడు ట్యాంకులు నిరంతరంగా నింపితే అక్కడ ఉన్న బీద వాళ్ళు ఎవరైతే టిఆర్ నగర్ ముస్లిమ్స్ కావచ్చు ఓటర్ క్లాసులు కావచ్చు అంత బీదవాళ్ళే కదా అక్కడ ఉండేది వాళ్ళందరికీ అలా నీళ్ళు అందుతున్నాయి మరి ఇలాంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం ఇప్పుడు అన్నీ వచ్చినాక కూడా ఇంకా కొన్ని ఏరియాలు మనము పైప్ లైన్లు వేసేటివి ఉన్నాయి అవన్నీ వేయాలి రెండోది వేసిన కాడ సీసీ అవన్నీ వేయాలి వాటి కోసం ఇంకా కొద్ది నిధులు అవసరం ఉన్నది గౌరవ మంత్రి వాళ్ళు కేటి రామారావు గారికి ఇచ్చిన తప్పకుండా చేస్తానని చెప్పి మరి మాటిచ్చారు కొంత మనకు తెలుసు కరువులు ఉన్నాం కరోనాతో ఉన్నాం కాబట్టి అది కొద్దిగా డిలే అవుతుంది ఆ 13 కోట్లు కూడా మన వారు ఇస్తారని చెప్పి పూర్తిగా నేను విశ్వసిస్తూ మరి మిషన్ భగీరథ గురించి మరి విషయాలు తెలియజేశాం తీరికని దిక్కు కూడా రోడ్డు పోయింది అది కూడా అదే కారణం అక్కడ కూడా మొత్తం కొత్త పైప్ లైన్ వేసినాం అక్కడ కూడా కొత్త ట్యాంక్ కడుతున్నాం ఆ ఏరియాలో ట్యాంకుల దగ్గర అట్లే వాటర్ ట్యాంక్స్ అంటే మనందరూ తెలుసు మల్లెడ్డి వాళ్ళ సింగారావు వాళ్ళ ఏరియా అక్కడ కూడా ట్యాంక్ కడుతున్నాం అటు కూడా కొత్త పైప్ లైన్లు అవుతున్నాయి అంటే జగిత్యాల పట్టణానికి ఏం చేసింది అని అంటే ఈ ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ఇది ఒక అతి ముఖ్యమైనది నీరు కాబట్టి చెప్పినాం ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా వేస్తానని 2014లో అన్నమాట ప్రకారం జిల్లా వేసింది బ్రహ్మాండంగా ఏ పని కూడా మనం కరీంనగర్ పోయే పని లేదు అటు చూసే పని లేదు ఇప్పుడు పోతున్నది అలా దవాఖాన్ల కోసం అది కూడా పోకుండా వేసేదానికి 2018లో మాట ఇచ్చారు మాట ప్రకారం 510 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేసేందుకు ఆ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే మరి చేసి ఉట్టి ఊకున్నామా 3 రోజుల కిందనే 27 ఎకరాలు అటు ధరూర్ క్యాంప్ దగ్గర కెనాల్కి వెళ్ళి పెడితే కరీంనగర్ రోడ్డు దానుక ఇటు ఆగ్రో ఇండస్ట్రీస్ మొత్తం కూడా రెవెన్యూ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కు కాగితం ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాగితం ఇచ్చుడే కాదు ఆ తల్లి పిల్లల హాస్పిటల్ మీద నూతనంగా ఇంకా నిర్మాణం చేయడానికి 7 కోట్లతో టెండర్లు పిలిచారు ఎవరో వరంగల్ అనేట కాంట్రాక్టరు పనులు కూడా మొదలైనవి వెళ్ళి చూసిరండి వెళ్ళి చూసిరండి నాకు చలిగల అంటే చాలా ప్రేమ నాకు చాలా మెదాటిచ్చాం చలిగల అభివృద్ధికి బ్రహ్మాండమైన పల్ల మార్కెట్ తెచ్చినాం 5.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం ఇంకా కూడా వ్యవసాయ ఆధారితం అక్కడ తీసుకొద్దాం అభివృద్ధి చేద్దాం అంతేగాని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కూసున్న కాడికి వెళ్ళి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చలిగల్లో దవాఖాన పెట్టడం నేను ఒప్పుకోలేదు నేను పెద్ద మనిషిని విమర్శిస్తున్నాను కాదు నాకు వ్యక్తిగతంగా గౌరవమే కానీ పట్టణం అభివృద్ధి కావాలి అట్లనే తీసుకుపోయి మనం ఎక్కడ తాటిపల్లి చివరిలో చలిగల్కు లాస్ట్ చివరిలో వేయడం అనేది నేను ససేమిరా ఒప్పుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా మాటను మన్నించి ఇక్కడే ఇచ్చినందుకు వారికి మరొకసారి కూడా మన ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు ఈ రకంగా చెప్పుకుంటా పోతే నర్సింగ్ కాలేజ్ ఆనాడు ఇవాళ మన ఎల్రమ్మ గారి బర్త్డే వేదిక పై నుండి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా డాక్టర్లందరూ సహకారం కూడా తీసుకొని అప్పున ముఖ్యమంత్రితో మాట్లాడి నర్సింగ్ కాలేజ్ తెచ్చారు అప్పటి మంత్రి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు మధురాజ్ గౌడ్ వారు కొబ్బరికాయ కొట్టారు కానీ ఇక్కడ స్థానిక రాజకీయం స్థలం ఇయ్యలే 2013లో పట్టణంలో నేను ఓడిపోయాక మిత్రుడైన రమణ గారు తన సీనియర్ నాయకుడు నేను మాజీ మంత్రి చూడలే నాకు ఫోన్ చేసిండ్రు సంజయ్ గారు ఎంపీ గారికి చెప్పి ఒకసారి ఆ స్థలం ఇప్పియండి అంటే కవిత మాకు చెప్పగానే పెద్ద మనసుతోటి మా మేడం కూడా రాజకీయాలకు అతీతంగా మధ్యాజ్కి కొబ్బరికాయ కొట్టేయడం కాదు చూడకుండా భూమి పూజ చేసేయడం చూడకుండా ఆ స్థలం ఇప్పించడమే కాకుండా 15 కోట్ల రూపాయలు మంజూరైతే ఇవాళ నర్సింగ్ కాలేజ్ నడిబొడ్డున నిర్మాణం అయిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రకంగా మన శ్మశాన వాటికలు ఇటు చింతకుట కావచ్చు మోతే కావచ్చు గొల్లపల్లి కావచ్చు బ్రహ్మాండంగా చేసుకుంటాం మరి ఏ అమరవీరుల త్యాగ ఫలమో అమరవీరులు స్మరించుకుంటున్నాం మన గాంధీనగర్ చిరజీవనం చనిపోతే ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చినాం 10 లక్షల రూపాయలు ఇచ్చినాం ఉద్యోగం ఇచ్చినాం 10 లక్షల రూపాయలు ఇచ్చినాం సతీష్ కదా ఉద్యోగం వచ్చి సతీష్కు అదేవిధంగా ఇట్లా 1200 మందికి ఇచ్చినాం మన లక్ష్మీనారాయణ గారి కోడలకు వచ్చింది ఉద్యోగం ఇంకా వచ్చింది అంటే ఈ రకంగా ఆనాడు కొంతమంది వల్ల మన తెలంగాణ ఆగిపోతే ఇవాళ వాళ్ళని కూడా తెలంగాణ రాదని చనిపోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నాం వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ అమరవీరుల స్థూపం కట్టుకుంటున్నాం అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి జగిత్యాల పట్టణం 90% నిండిపోయినది 90% చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది 17 స్క్వేర్ కిలోమీటర్లు 17 పక్కన కొరుట్ల ఇది 100,000 జనాభా పక్కన కొరుట్ల 65,000 జనాభా ఉంటే
దాని విస్తీర్ణం 25 కిలోమీటర్ల నుండి అంతక ముందే ఇప్పుడు ఇటు వెంకటాపురం కల్పేసిండు సార్ అటు ఎకిన్పూర్ కల్పేసిండు అది ఏ 35 కి పోయిందో నేను కొంచెం ధైర్యం చేసి టిఆర్ నగర్ దరూరు 70% ఊరేగిసి పెట్టినా వాగ్యుతల దరూరు క్యాంప్ ఇవన్నీ కూడా బుడిజంగా మన బుడిజంగాల కాలనీ నుంచి పెడితే అంతా కూడా దరూరే ఉండింది వాసవి గార్డెను పద్మనాయక విరూపాక్షి పక్కనంతా కూడా దరూరులో ఉండే అట్లనే సిద్ధార్థ స్కూలు అదంతా కూడా దరూరులో ఉండే కుమ్మర్సార్ ఏరియా మొత్తం కూడా జైతాల పట్టణంలో కల్పేశాం తిమ్మాపూర్ అక్కడ రోడ్డు దానికా కల్పేశాం మోతే బావు దానికా కల్పేశాం ఇటు హసరాబాద్ దానికి కల్పేశాం అటు తిప్పలపేట శంకులపల్లె రాజీవ్ విగ్రహం దానికి కలిపి కొంత ఊపిరి పీల్చుకునే విధంగా ఖాళీ స్థలాలు ఏర్పాటు చేశాం ఇప్పటికైనా ప్రజల సహకారం ఉంటే పెద్ద రోడ్లు పెట్టుకుంటే ఆ ఇరుకైన రోడ్ల జైతాలని పేరు పోయి కొద్దిగా పెద్ద రోడ్లు అవుతాయి దీనికి ప్రజలు సహకరించాల్సిందిగా మరొకసారి మీడియా ద్వారా ఇక్కడ నాయకులందరికీ కోరుతాను 3 ఫీట్లు వెనుక కడితే మనబాటే పెట్టుకోవస్తుంది ఆడ మరి ఇవాళ ఇవి కలపడం వల్ల దరూర్ క్యాంపులో ఆఫీసులు వచ్చినాయి 3 పార్కులు వస్తున్నాయి అమరవీర స్థూపం పార్క్ కలెక్టరేట్ ముందట హౌసింగ్ బోర్డు రామాలయం పక్కన కూడా చిన్న పార్క్ వస్తున్నది అట్లనే టిఆర్ నగర్లో బ్రహ్మాండమైన పార్క్ వచ్చింది అది కూడా మనందరూ అందరూ పోయి చూడాలి అది ఇవాళ గర్వంగా చెప్తున్నాం రాష్ట్రానికి ఆదర్శమైందని చెప్పి మీ అందరికి చెప్తాను నేను మా గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు ఫారెస్ట్ అధికారుల సహకారం తీసుకొని నేను వ్యవసాయ కుటుంబం కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడా లేని విధంగా డిఎఫ్ఓ గారిని తీసుకొని మున్సిపల్ అధికారులను పెట్టి వారి సేవలు వినియోగించుకొని ఆ 2.5 ఎకరాలలో 6,000 చెట్లు పెట్టాం అన్ని రకాల చెట్లు ప్రతిది కూడా గుంతలు తవ్వి డ్రిప్ పెట్టడం వల్ల అందరూ అనుకుంటారు పెద్ద చెట్లు పెట్టినాయి అనుకుంటారు పాత ఫోటోలు కూడా ఉన్నాయి ఇంతే చెట్లు ఇప్పుడు అన్ని మళ్ళీ నాకటకి డబల్ అయినాయి 11 నెలల్లో 6 ఫీట్ల పైన చెట్లు చేసి మన మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు కేటి రామారావు గారు తారక రామారావు గారి పుట్టినదిన సందర్భంలో తారక రామ ప్రకృతి వనం అని చెప్పి ఆ ప్రకృతి వనం పెట్టుకున్నాం దాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం ప్రతి వాళ్ళు వెళ్ళి చూసి రావాలని చెప్పి కూడా తెలియదు పక్షంలో అంతకుముందు పట్టణవాసులు కానీ బయట వాళ్ళు కానీ బాత్రూమ్ పోదామంటే ఉండకపో ఇవాళ సర్దార్ సత్రం ముందట మా రాజుగారు సహకరించారు ప్రజలు సహకరించారు అక్కడ చేసుకున్నాం ఇవాళ యావర్ రోడ్డు మీద ఫారెస్ట్ ఆఫీస్ ముందట అట్లనే ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర ఎప్పుడు చూసినా కాలువ పట్టి గలీజ్ ఆడవాళ్ళు చూడలేకపోదురు ఆడవాళ్ళకు పోవాలంటే ఇబ్బంది అవుతుండే అట్లాంటిది అక్కడ చేసుకున్నాం ఉమెన్స్ కాలేజ్ కాడ ఇక్కడ ఫంక్షనాలు కాడ ఈ రకంగా ఎన్నో చోట్ల మనం బాత్రూమ్లు చేసుకున్నాం చిన్న పని అనుకుంటారు కానీ చాలా పెద్ద పని జైజాల పట్టణంలో మనందరూ తెలిసిన మార్కెట్ సైకిల్ ఓరాకపో మా సర్వేశ్వర సైకిల్ మోటర్ ఓకపో ఇవాళ సస్యన ముందట ఇవాళ ఆ మార్కెట్ డెవలప్ చేసుకున్నాం రైతు బజార్ రాజకీయ కక్షతోటి అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత తల వేశారు దాన్ని 10 మంది కౌన్సిలర్లు మా వాళ్ళు మేము చెప్పాలి తప్పకుండా ఎందుకంటే వాళ్ళు చేసిండ్రు మాకు జగన్ గారు కావచ్చు నవీన్ అయితే అనే ఉంటున్నాడు కూతురు రాజు ధర్మరాజు మా సీనియర్ నాయకుడు నరేందర్ గారు అదేవిధంగా గంగవాళ్ళు శేఖరు మల్లికార్జున్ అనిల్ నారాయణ రెడ్డి అన్న ఈ రకంగా ఇంకెవరైనా మర్చిపోతాను కదా వీళ్ళందరూ అక్కడ నిలబడ్డారండి ట్రాక్టర్ అడ్డం పెట్టి రైతులను అటు మలిపారు వ్యాపారస్తులు ఒప్పించినాం ఇవాళ బ్రహ్మాండమైన వ్యాపారం పెరిగింది అటు వ్యాపారస్తులకు రైతులకు వినియోగదారులకు 3 కిలోల అదేవిధంగా అంగట్లో కూడా మళ్ళీ ఫుల్ టైం మార్కెట్ ఓపెన్ చేసినాం అంటే ఈ రకంగా అన్ని మౌలిక వసతులు పెంచడానికి కృషి చేస్తాం ఇన్ని రోడ్లు వేసినామంటే గుడ్రాజేశ్వర స్వామి రోడ్ ఎట్లుండే అదంతా కూడా వ్యవసాయం జోన్ అని ఉండే దానివల్ల ఎవరికి పర్మిషన్ రాకపోవు ఇలా దాన్ని రెసిడెన్షియల్ జోన్ చేసినాం రోడ్ వేసినాం అట్లనే ఆగ్రో ఇండస్ట్రీస్ ముందరిది వీకేబీ ముందరిది అంతా కూడా ఏరియా హాస్పిటల్ వల్ల నడితే మాకు పర్మిషన్ రాదు ఏరియా హాస్పిటల్ ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఏం చేయాలి లోన్ రాదు పర్మిషన్ రాదు తక్కువ ధరకు అమ్మాలి లేకపోతే తక్కువ ధర కొనుక్కోవాలి పర్మిషన్ లేక దండాలు పెట్టుకొని ఇక నేను వేరే మాట్లాడా కానీ ఇక నాయకులకు దండాలు పెట్టాలి పుణ్యాలకు బదిలాడుకోవాలి కట్టుకోవాలి ఇట్లాంటి ఎన్ని చోట్ల అనుకుంటారు 126 సర్వే నెంబర్లు మార్చినామండి ఒకటి కాదు రెండు కాదు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఒక్క ఆబ్జెక్షన్ కూడా నేను మున్సిపల్ చైర్మన్ భర్త ప్రవీణ్ గారు టీఆర్ఎస్ నాయకులు 4 సార్లు పోయినాం నేనైతే 15 సార్లు పోయినా కింద సర్వేయర్ నుంచి పెడితే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఆర్ఐలు సర్వే అందరికీ పేరు పేరున రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు వరకు అక్షర కలెక్టర్ అదేవిధంగా మున్సిపాలిటీలో ఆర్ఐ నుంచి టౌన్ ప్లానింగ్ కమిషనర్ అందరూ కూడా సహకారం టీటీసీపీ దాకా
ఇంతమంది చేసి గౌరవ మంత్రివర్యులు సాయారేపరు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రివైజ్ చేయలేదు ఎక్కడ కూడా మనం ఇయాల ఒక్క జైత్యాల 126 చోట్ల చేసాం ఇంకా ఇక్కడ చిత్తపుట చేసి ఉన్నది మా భూమన సూత్రుడు మన నాది మర్చిపోయాడని జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కన్యా నాగత్వం కన్యా నాగత్వం 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 వార్డ్ నెంబర్ 28 వార్డ్ నెంబర్ 28 రాగలరు విజ్ఞప్తి జై సత్యాన జై సత్యాన కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం